హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాకేష్. అంబటి తిరుపతి రాయుడు, హైదరాబాద్ కాడిండు, ఆంధ్ర కాడిండు, బరోడా కాడిండు, ముంబై ఇండియన్స్ కాడిండు ఐపీఎల్లో, చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడిండు ఐపీఎల్లో. ఆ తర్వాత అంటే ఇన్ఫ్యాక్ట్ ముంబై ఇండియన్స్ ఆడిన తర్వాతనే ఇండియన్ క్రికెట్ టీంలోకి కూడా వచ్చిండు అంబటి తిరుపతి రాయుడు. అసలు ఎందుకు అంబటి రాయుడు గురించి ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నాం మనం? రిటైర్ అయిన క్రికెటర్, పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యాడు, మరి ఎందుకు అంబటి రాయుడు గురించి ఆల్ ఆఫ్ అ సడన్ ఈ వీడియోలో మాట్లాడుతున్నామంటే, పాలిటిక్స్లోకి వచ్చిండు కానీ వచ్చిన వెంటనే 10 డేస్లోనే పార్టీకి, వైఎస్ఆర్సీపీ, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది, దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, తన సమక్షంలోనే పార్టీలో జాయిన్ అయిన 10 రోజుల్లోనే పార్టీ కాదు యాక్టివ్ పాలిటిక్స్ నుంచే తప్పుకుంటున్నట్టు అంబటి తిరుపతి రాయుడు ట్విట్టర్ ద్వారా ప్రకటించడం అయితే చూసినాం. సో ఒకసారి ఈ వీడియో మీకు క్లుప్తంగా అర్థమై ఉంటుంది ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో, అదే రాయుడు పొలిటికల్ జర్నీ గురించి. బట్ బిఫోర్ దాట్, రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చేంత వరకు ఎలా ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు వచ్చిండు, తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, తన లైఫ్ మొత్తంలో క్రికెటింగ్ కెరియర్లో, అదేవిధంగా పొలిటికల్ కెరియర్లో బొడిబుడి అడుగులు వేస్తున్న టైంలో క్రికెటింగ్ కెరియర్లో చేసిన తప్పిదమే పొలిటికల్ కెరియర్లో కూడా చేసిండా అనే విధంగా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. హైదరాబాద్ ఆడిండు, ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడిండు, 16 ఇయర్స్లోనే బీసీసీఐ, ఇన్ఫ్యాక్ట్ డొమెస్టిక్ క్రికెట్లో ఒక పేరు సంపాదించిండు, 2004 ఇండియా అండర్-19 వరల్డ్ కప్ టీమ్కి క్యాప్టెన్గా వ్యవహరించిండు, ఆ తర్వాత హైదరాబాద్, ఆ తర్వాత ఆంధ్ర, ఆ తర్వాత బరోడా, దీని మధ్యలో బీసీసీఐ ఆమోదం లేని రెబెల్ ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్లో చేరడం, ఇవన్నీ చూస్తే రాయుడు ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన రాయుడు. కేవలం 55 ఇంటర్నేషనల్ మ్యాచెస్ మాత్రమే ఆడగలిగిండు ఓడిఐ క్రికెట్లో. తన స్కిల్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు ఎవరికి. అండర్-16, అండర్-19లోనే మేటి క్రికెటర్ల మన్ననలు పొందిన రాయుడు ఎందుకు ఇంటర్నేషనల్ క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు ఆడలేకపోయిందంటే, తన ముక్కుసూటి స్వభావం, దుందుడుకు తనం, ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకోవడం, తనకేదైనా నచ్చకుంటే వెంటనే ముక్కు మీద అవతలి వ్యక్తి ఎవరు, తన స్టేచర్ ఏంటి, అవేమీ ఆలోచించకుండా ప్రతిసారి గొడవకు దిగడం రాయుడు తన ఇంటర్నేషనల్ క్రికెట్, డొమెస్టిక్ క్రికెట్లో చేసిన తప్పు. తను అండర్-16, అండర్-19 ఆడుతున్నప్పుడు కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నట్టు 2004 అండర్-19 వరల్డ్ కప్ బంగ్లాదేశ్లో జరిగినప్పుడు రాయుడు క్యాప్టెన్సీలో ఎంతోమంది ప్లేయర్స్ ఆడినరు. ఆడిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద టీమ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఆడినరు. మచ్చుకు మనం చెప్పుకుంటే శిఖర్ ధవన్, రాబిన్ ఉతప్ప, దినేష్ కార్తిక్, అండ్ దెన్ ఆర్పి సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఇలాంటి ప్లేయర్స్ అంతా కూడా తనకంటే ముందే ఇంటర్నేషనల్లో డెబ్యూ చేసి, తను ఇంటర్నేషనల్ డెబ్యూ చేసే అప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్నేషనల్ కెరియర్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. అండ్ మిస్టర్ ఐపీఎల్గా పరిగణించే సురేష్ రాయనా అయితే ఇంకా తన గురించి చెప్పలేదు, తను ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ చేసిండో. మరెందుకు రాయుడికి ఇవి సాధ్యం కాలేదు అంటే, ఆ దుందుడుకు స్వభావం. తను చాలా వరకు కాంట్రవర్సీలో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో, క్లబ్ లెవెల్లో, డొమెస్టిక్ లెవెల్లో, ఫ్రాంచైజీ లెవెల్లో ప్రతిసారి తను కాంట్రవర్సీస్లోనే ఉన్నాడు. అంపైర్స్తో గొడవ, యంగ్ ప్లేయర్స్తో గొడవ, సీనియర్ ప్లేయర్స్తో గొడవ, ఫ్రాంచైజీ ఓనర్స్తో కూడా పొసగకపోవడం. ఫ్రాంచైజీ ఓనర్స్తో పొసగకపోవడం అనేది ఇది ఒక కొత్త అంశం, ఇది పెద్దగా పొసగకపోవడం ఏం లేదు, చిన్న చిన్న గొడవలు. హర్భజన్ సింగ్తో ఒక గొడవ కావచ్చు, లేదంటే జింబాబ్వేలో గొడవ కావచ్చు, ఆస్ట్రేలియాలో 4-డే మ్యాచ్ ఆడినప్పుడు అక్కడి ప్లేయర్స్తో గొడవ కావచ్చు, ఐపీఎల్లో హర్షల్ పటేల్తో గొడవ కావచ్చు. ఇలా చూస్తే ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో గొడవ పడుతూనే ఉన్నాడు. అండ్ అంబటి రాయుడు గురించి నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ అయింది ఎప్పుడంటే, తను ఆంధ్రాకు ఆడుతున్నప్పుడు హైదరాబాద్ ప్లేయర్, హైదరాబాద్ ప్రెసిడెంట్, ఫార్మర్ ఇండియన్ టీమ్ మేనేజర్, ఫార్మర్ ఇండియన్ స్పిన్నర్ శివ్లాల్ యాదవ్ కొడుకు అర్జున్ యాదవ్తో గొడవతోని అంబటి రాయుడు
చాలామంది నోట్లో నానిండు. ఆ తర్వాత అదే కంటిన్యూ అయింది. మరొక విషయం ఏంటంటే, తను హైదరాబాద్కు ఆడుతున్నప్పుడు సైనిక్ పురిలో ఒక సామాన్య వ్యక్తితో రోడ్ మీద ఒక విషయంలో గొడవ పడడం, తన మీదకి వెళ్ళడం, ఇలా ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా రాయుడు కాంట్రవర్సీస్తోనే న్యూస్లో ఉండే. అండ్ తన మీద ఒక అభియోగం కూడా ఉంది, రాయుడు ఎప్పుడు ఎవరికి ఫోన్లో అవైలబుల్ ఉండడు అని చెప్పి. అది ఒక కాంట్రవర్సీ అయితే, ఎంఎస్కే ప్రసాద్తో కూడా తనకు ఒక కాంట్రవర్సీ ఉందని చెప్పడం. అండ్ రాయుడు కాంట్రవర్సీస్తో పాటు, రాయుడు అంటే మనకు గుర్తొచ్చే మరొక అంశం, 2019 వరల్డ్ కప్లో నంబర్4 స్పాట్ కోసం వరల్డ్ కప్ కంటే ముందు ఒక 6 నెలల ముందు నుంచి తనని ప్రిపేర్ అవ్వు అని చెప్పిన సెలెక్టర్స్, కోచ్, క్యాప్టెన్ తీరా వరల్డ్ కప్కి వచ్చే వరకు తన ప్లేస్లో 3D ప్లేయర్ అని చెప్పి విజయ్ శంకర్ను తీసుకోవడంతోనే ఒక ట్వీట్ కూడా చేసిండు. అదే, నేను 3D గ్లాసెస్ కొనుక్కుంటాను, ఈ వరల్డ్ కప్ మొత్తం 3D గ్లాసెస్లోనే చూస్తాను అని వ్యంగ్యంగా, అది ఎవరికి వర్తించాలో వాళ్ళకు వర్తించే విధంగా అంబటి రాయుడు ట్వీట్ చేయడం అయితే మనందరికీ తెలిసిన విషయమే. అది ఎవరికి వర్తించాలో వర్తించిందంటే, అక్కడ రాయుడు టార్గెట్ చేసింది తెలుగు ఫార్మర్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్నే. ఎందుకంటే ఎంఎస్కే ప్రసాద్ అక్కడ చీఫ్ సెలెక్టర్గా ఉండే, అండ్ తను ఆంధ్రాకి క్యాప్టెన్గా ఉన్నప్పుడు రాయుడు తన క్యాప్టెన్సీలో ఆడాడు. తను ఎంఎస్కే ప్రసాద్ తీసుకునే నిర్ణయాలు కొన్ని తనకు నచ్చలేదు అని ప్రత్యేకంగా నేనే ఒక శాటిలైట్ మీడియా ఛానల్లో రాయుడును అడిగిన క్వశ్చన్కి తను సమాధానం అయితే చెప్పడం చూసిన. సో ఇలా రాయుడు కెరియర్ మొత్తం కాంట్రవర్సీస్, తనకు నచ్చకుంటే వెంటనే ముక్కుసూటిగా మొహం మీదే చెప్పేయడం, తన కెరియర్ని ఎంత త్వరగా ముందుకు వెళ్ళాలో అంత త్వరగా వెనక్కి లాగేసింది. రాయుడు లాంటి స్కిల్ ఉన్న ప్లేయర్ 55 మ్యాచ్లు మాత్రమేనా ఆడాల్సింది? లాస్ట్ వరల్డ్ కప్లో చూసాం, అహ్మదాబాద్లో ఫైనల్స్లో గుజరాత్ టైటన్స్కి అగేన్స్ట్గా తను ఆడిన క్రూషియల్ ఇన్నింగ్సే వెరీ వెరీ కీ అయింది చెన్నై సూపర్ కింగ్స్ గెలవడంలో. సరే, ఇక్కడ ఇదంతా రాయుడు హిస్టరీ మాట్లాడడం, రాయుడు కాంట్రవర్సీస్ గురించి మాట్లాడడం, తన ముక్కుసూటితనం, తన వ్యక్తిత్వం, తన కాంట్రవర్సీస్, తన క్రికెటింగ్ స్కిల్ అన్నీ మాట్లాడినప్పుడు మనకి ఇక్కడ కనిపించేది ఒకే ఒకటి కామన్గా, అదేంటంటే రాయుడు దుందుడుకుతనం. మరెందుకు ఇది ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుందంటే, తను ముంబై ఇండియన్స్లో కాదు చెన్నై సూపర్ కింగ్స్లో ఆడుతున్నప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ట్వీట్ చేసిండు, నేను ఇక క్రికెట్లోంచి నిష్క్రమిస్తున్నా అని చెప్పి. దానికి ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. అండ్ దెన్ సీఈఓ, చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ వెంటనే తను చెప్పాల్సి వచ్చింది, రాయుడు వాజ్ లిటిల్ బిట్ అప్సెట్, అందుకే తను ఆ ట్వీట్ చేసిండని చెప్పి. ఇలా వెంటనే నచ్చకుంటే నిర్ణయాలు తీసుకోవడం అనేది రాయుడు కెరియర్లో చాలా కీ రోల్ ప్లే చేసింది, అది తనని వెనక్కి లాగడానికి. సో ఎప్పుడైతే తను ఐపీఎల్లో రిటైర్ అవుతున్నా అని ప్రకటించే కంటే ముందే, తను యాక్టివ్గా ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడుతున్నప్పటి నుంచే తను తన ట్విట్టర్లో లేదంటే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. సో అప్పుడే చాలామంది ట్వీట్ చేయడం, రీట్వీట్ చేయడం, కామెంట్స్ చేయడం, ఏంటి మీరు పాలిటిక్స్లో జాయిన్ అవుతున్నారా, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారా అని అడగడంతో ఎక్కడ ఎప్పుడు తను నోరు మెదపలేదు, ఎక్కడా చెప్పలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తను ఒక శాటిలైట్ ఛానల్, తెలుగు శాటిలైట్ ఛానల్, ఫేమస్ తెలుగు శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి మాట్లాడుతున్న టైంలో ఒక సెగ్మెంట్లో నాతో పాటు మరొకరు ఆ క్రికెట్ విషయం గురించి మాట్లాడినప్పుడు ఆఫ్లైన్లో మేము కూడా తనతో డిస్కస్ చేసినాం, మీరు చాలా ముక్కుసూటిగా ఉంటారు, చాలా దుందుడుకు స్వభావంతో వెళ్ళి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో, మరి పాలిటిక్స్లో అలాంటివి సాధ్యం అవుతాయా అని అంటే, లేదు అది నా న్యాచురల్ స్వభావం, నేను ఇప్పటికీ నా న్యాచురల్ స్వభావంతోనే వెళ్తానన్నప్పుడు మేము మాట్లాడినా, మేము డిస్కస్ చేసింది ఏంటంటే, పాలిటిక్స్లోకి వచ్చే వరకు ముక్కుసూటితనం, దుందుడుకు స్వభావం, ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వడం, మనకి నచ్చకున్నా నచ్చినా నచ్చక నచ్చని వాళ్ళతో నచ్చిన వాళ్ళతో అందరినీ కలుపుకుంటూ వెళ్ళినప్పుడే రాజకీయాలు చేయడం సాధ్యమవుతుంది అన్నప్పుడు తను కూడా టు అన్ ఎక్స్టెంట్ హీ యాక్సెప్టెడ్ దట్. కానీ రిటైర్మెంట్ ప్రకటించిండు, ఆ తర్వాత హీ వాజ్ ప్రైజింగ్ కంటిన్యూస్లీ జగన్మోహన్ రెడ్డి. చెన్నై సూపర్ కింగ్స్ యజమానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్లో ఒకరితో పాటు వైఎస్ జగన్ని కలవడం, ఆ తర్వాత తను వెంటనే 10 డేస్ వ్యవధిలోనే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం, అండ్ ఆడదాం ఆంధ్రాలో రాయుడుని ప్రమోట్ చేయడం, ఇవన్నీ చూసినాం. అండ్ మీరు వైఎస్ఆర్సీపీలో డైరెక్ట్గా జాయిన్ అవుతున్నారా అన్నప్పుడు ఎప్పుడు కూడా తను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నా అని ఎక్కడా చెప్పలేదు.
కానీ తనకు రూరల్ పార్ట్ ఆఫ్ గుంటూర్ డెల్టాస్ రీజియన్ని డెవలప్ చేయాలి అనే ఆశ అయితే ఉందనేది మేము ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు చెప్పిండు. అందరికీ వైఎస్ని ప్రేజ్ చేయడం, ట్వీట్ చేయడం, తనని కలవడం ఇవన్నీ చూస్తే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతాడని, లేదంటే ఆ డెల్టా జోన్ని డెవలప్ చేయాలని చెప్పడం, గుంటూరు రీజియన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా అని చెప్పడంతో అందరూ ఏమనుకున్నారంటే అంబటి రాయుడు లోక్సభ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుంటూరు నుంచి పోటీ చేస్తారనుకున్నారు. ఇదంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఫైన్. ట్వీట్ చేస్తున్నాడు, ఇంటర్వ్యూస్ ఇస్తుండే, మల్టిపుల్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు, స్కూల్స్ని సందర్శించిండు, తన సొంతంగా ల్యాప్టాప్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చిండు, కొన్ని స్కూల్స్కి విరాళాలు కూడా అంత అందించిండు. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. డిసెంబర్ 28, 2023 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అయ్యాడు. కానీ జాయిన్ అయిన 10 రోజుల్లోనే తను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నా అని చెప్పి ట్వీట్ చేసిండు. సో ఆ దానికి కారణం ఏంటంటే మళ్ళీ తన దుందుడుకు స్వభావమే. ప్రస్తుతం కొన్ని రోజుల్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ రానున్నాయి, దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్ర సీఎం, కొన్ని స్థానాలలో మెంబర్స్ని అంటే కొన్ని స్థానాలలో అభ్యర్థులను వాళ్ళు ప్రస్తుతం ఏమంటారు వాళ్ళు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు కాకుండా వేరే నియోజకవర్గాలకు పంపించడం, రీషఫిల్ చేయడం ఇలా చేయడంలో దీంట్లో భాగంగా గుంటూరు నియోజకవర్గాన్ని మరొక అభ్యర్థికి ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న రాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా లేడు, తను ముందు నుంచి గుంటూరు మాత్రమే కావాలి అని చెప్తున్నప్పటికీ కూడా వేరే అభ్యర్థిని అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవాలి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు అన్న విధంగా చెప్పడంతో రాయుడుకు అది నచ్చలేదు. ఆ నచ్చకపోవడంతో వెంటనే ట్వీట్ చేసేసిండు. బట్ ఇక్కడ పాలిటిక్స్లో క్రికెట్లో వ్యవహరించినట్టు వ్యవహరిస్తే సరిపోదు. క్రికెట్ ఈజ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. ఇందాకే చెప్పుకున్నట్టు పాలిటిక్స్లో అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి, నచ్చకపోవడాలు ఉంటాయి, నచ్చడాలు ఉంటాయి, అన్నీ కలగలుపుకొని వెళ్ళినప్పుడే అది రాజకీయం అవుతుంది. ఇలా నచ్చినప్పుడు పార్టీలో జాయిన్ అవ్వడం, నచ్చినప్పుడు పార్టీ నుంచి వైదొలగడం రాజకీయం అవ్వదు. ఎస్, యు హ్యావ్ ఆల్ ది లిబర్టీ, ఎందుకంటే డెమోక్రసీలో మీకు నచ్చింది చేయొచ్చు, మీకు నచ్చిన పార్టీలో ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ రాయుడు విషయానికి వస్తే పాలిటిక్స్లో క్రికెట్లో ఎక్కడ కంపేర్ చేసినా అదే స్వభావం, అదే దుందుడుకు స్వభావం, అదే ఇన్స్టెంట్గా డిసిషన్ తీసుకోవడం. తను చేసిన తప్పులే మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్లో రాజకీయ కెరియర్లో కూడా రాయుడు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఆ ట్వీట్ చేసిన వెంటనే 7th January 2024 నేను ఐఎల్ T20లో ఆడాలనుకుంటున్నా, ముంబైకి సంబంధించిన ఫ్రాంచైజీ టీంలో దుబాయ్లో జరిగే టోర్నమెంట్లో ఆడాలనుకుంటున్నా, దాంట్లో ఆడాలంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే నేను పాలిటిక్స్ నుంచి ప్రస్తుతం టెంపరరీగా కొన్ని రోజుల వరకు వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఇక్కడ ఇది ఏదో కవరప్ చేసే ట్వీట్ లాగా అనిపించింది, ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, మనోజ్ తివారీ బెంగాల్కి తను తృణమూల్ కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అనుకుంటా, మినిస్టర్ అయిన తర్వాత కూడా తను బెంగాల్ టీం కాడిండు, మరి అక్కడ తనకి ఏం అడ్డంకులు రాలే, ఇక్కడ రాయుడుకి ఎందుకు అడ్డంకులు వస్తున్నాయో అదేంటో తనకే తెలియాలి. ఇవన్నీ చూస్తే ఓవరాల్గా అనిపించేది ఏంటంటే రాయుడు పాలిటిక్స్లో రాణించాలంటే తనలా తనకున్న ఆ స్వభావంతో వెళ్తే కష్టం. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని తీసుకోండి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ చంద్రశేఖర్ రావుని తీసుకోండి, వీళ్ళంతా అధికారంలోకి రాకముందు దుందుడుకుగా ఉన్నా, అగ్రెసివ్గా ఉన్నా, ఒకరినొకరు విమర్శించుకున్నా, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళ స్వభావం చేంజ్ అయింది, వాళ్ళ విధానం చేంజ్ అయింది, ఆపోజిషన్ వాళ్ళతో మాట్లాడే విధానం, లేకుంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ కలగలిసి వాళ్ళలో డెఫినెట్గా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే మీరు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ స్వభావానికితో పాటు సందర్భానుసారంగా అనుసరించాల్సిన విధానం, సందర్భానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ రాయుడు కంటే చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. రాయుడు మేబీ ఎ బిగ్ స్టేచర్ ప్లేయర్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడొచ్చు, ఫ్రాంచైజీ క్రికెట్ ఆడొచ్చు, ముంబైకి రిప్రజెంట్ చేయొచ్చు, చెన్నైకి రిప్రజెంట్ చేయొచ్చు, బట్ దాట్ డజంట్ మీన్ పాలిటిక్స్లో కూడా అదే విధంగా ఉంటా అంటే కష్టమవుద్ది. తనకు నచ్చలేదు కావచ్చు, హీ కుడ్ హావ్ కన్వేడ్ జగన్తో మాట్లాడాల్సి ఉండాల్సిందే,
లేదంటే అసలు ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉండే. ఎందుకంటే హీ వాంటెడ్ అండ్ హీ చోజ్ టు సర్వ్ ద పీపుల్ అండ్ హీ జాయిన్డ్ ఎ పార్టీ. సో ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల నెక్స్ట్ మళ్ళీ తిరిగి పాలిటిక్స్లోకి వచ్చిన పబ్లిక్ రాయుడుని నమ్ముతారు అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్ మార్కే. సో ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటి అంటే, రాయుడు ఆ దుందుడుకు స్వభావం అనేది క్రికెట్ కెరియర్లో తనని ఇబ్బంది పెట్టింది, దానివల్లనే తను వెనక్కి వెళ్ళిపోయాడు, అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాడు, అనుకున్నంత సుదీర్ఘకాలం ఆడలేకపోయాడు. ఇప్పుడు కూడా పాలిటిక్స్లోకి వచ్చి రాగానే ఇలాంటి డిసిజన్తో అగైన్ హీఈస్ మేకింగ్ ది సేమ్ మిస్టేక్ అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. అందుకే ఇది క్రికెట్ వీడియో అయినప్పటికీ కూడా అతను పాలిటిక్స్లో జాయిన్ అయ్యాడు కాబట్టి పాలిటిక్స్ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి పాలిటిక్స్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. సో రాయుడు గురించి, రాయుడు పొలిటికల్ కెరియర్ గురించి, రాయుడు స్వభావం గురించి, రాయుడు నేచర్ గురించి, తన దుందుడుకు వ్యవహారం గురించి నేను చెప్పిన దానిలో తప్పుందా నిజముందా లేదంటే మీకు ఇంకేమైనా అభిప్రాయం ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్లో అయితే డెఫినెట్గా రాయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.